నేడు అఖిలపక్షం పిలుపు మేరకు ఇంటర్మీడియట్ బోర్డు వద్ద తలపెట్టిన ధర్నాకు బయలుదేరిన తెలంగాణ తెలుగు రాష్ట్రం అధ్యక్షులు శ్రీ రమణ గారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. లక్షలాది మంది పిల్లల్లో ఆందోళనకు లేరు, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళకు నిద్రాల మనసు పరిస్థితి ఏర్పడ్డది. రాష్ట్ర ప్రభుత్వం కేసు వేసినటువంటి త్రిమెన్ కమిటీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. గ్లోబ్రిన్ సంస్థ వాళ్ళ యొక్క అసమర్థత వల్ల, వాళ్ళ సాఫ్ట్వేర్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉద్యోగులు కుమ్ముకోవడంతోనే ఈ పరిణామాలని చెప్పాలి. అయినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చేయాలని చెప్పట్లేదు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి గారు రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైనాడు. వాస్తవాలు ఒక విధంగా ఉంటే పక్కతరబడి పట్టించే విధంగా మంత్రి వాక్యాలు ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం గతంలో రైతులాత్మ జరిగినప్పుడు గత ప్రభుత్వాల మీద నిబంధన పెట్టి ప్రభుత్వ పరిపాలన సాగించింది. నేడు మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ యొక్క విద్యార్థుల ఆత్మహత్యలు, లక్షలాది మంది విద్యార్థులలో గందరగోళం ఏర్పడ్డది. మార్కులు సరిగా రాలేదు, సక్రమంగా పేపర్ దిద్దలేదు, సరైన కౌంటింగ్ లేదు, సరైన నామోదు లేదు, సరైన ఫలితాలు లేవు. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లలకు న్యాయం చేయించాలని చెప్పని గవర్నర్ కలిసినాము, వాళ్ళ ఇళ్ళకెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పినాము, రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావాలని చెప్పని, చలో కూడ ఇంటర్మీడియట్ అని చెప్పని వెళ్ళి పిల్లలకు న్యాయం జరిగే విధంగా కార్యక్రమం ఉంటుంది. బయలుదేరితే ఎక్కడ అర్ధరాత్రి నుంచే అక్రమ అరెస్ట్ చేస్తున్నారు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ఈరోజు రిసెర్చ్ భవన్ తెరాయిల్స్ ప్లేస్లో కూర్చోబెట్టడం జరిగింది. అంటే ఈ విధంగా లాటిలతోని, తూటలతోని, నిర్బంధాలతోని చేయాలనేటువంటి ఒక ఆలోచన ఈ ప్రభుత్వ పాలకులకు ఉన్నదే కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళ మంత్రులకు కానీ సరైనటువంటి న్యాయం జరిగిన భావన రావడం లేదు. కనీసం నేటి వరకు ఏ ఒక్క పిల్లగాని చనిపోయినటువంటి ఆత్మహత్య కుటుంబాలను కలిసి పరమస్ ధైర్య చెప్పినటువంటి పరిస్థితి, ఆ కుటుంబాలకు న్యాయం చేయాలా, అలా యొక్క ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలని చెప్పని మేము చెప్తున్నాం, ఆ విధంగా రిజిస్టర్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్లో కానీ మేమందరం మీకు అండగా ఉంటాం, ధైర్యంగా ఉండండి, ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడద్దు. నిన్న మొన్న కూడా చూస్తున్నాం రైలు కింద పడి కూడా పాల్గొనబోతున్న పరిస్థితి, ఇది ఒక దయనీయమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఏనాడు కూడా ఈ విధంగా జరగలేదు. బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఏర్పడడానికి జరిగినటువంటి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వ తప్పిదాల వల్ల జరిగినటువంటి కార్యక్రమం పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమే చెప్పని దీనికి కేసీఆర్ చేసినటువంటి బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.